గౌరవించండి. మీరు మీరు ముఖ్యమంత్రి గారిని గౌరవించండి, ముఖ్యమంత్రి అంటే పదవి గౌరవించండి, మా మంత్రులను గౌరవించండి. మీకు ఇదే పని. మంత్రి ఏం చేసిండు, పొన్నం ప్రభాకర్ గారు ప్రేమతో నవ్వుతూ ఇట్లా కొట్టిండు, దాన్ని ఒక సినిమా చేస్తారు. ఏందండి, ప్రేమతో ఉండదా? ప్రేమతో కొట్టుకోరా, తిట్టుకోరా, లాలించుకోరా, పాలించుకోరా, ఒక మాట అనుకోరా? ఏం మేము ఇట్లా జరగమంటే దాన్ని పొన్నం ప్రభాకర్ జనం మీద ఎదురు తిరుగుతారు. ఏందండి మీకు, ఎందుకు ఇంత మతి భ్రమించి మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇంత అభద్రతాభావంతో బతున్నారు? బతకలేరా? రాదు, మేము 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నాం. తెలంగాణ ఇచ్చి సోనియమ్మ ఆశీస్సులతో తెలంగాణ ఇచ్చి కూడా మీరు కళ్ళబొల్లి మాటలతో నమ్మి ప్రజలు మీకు ఓటేస్తే 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఓపికతో ఉన్నాం. ఎప్పుడు అర్ధరహిత ఆరోపణలు ఎప్పుడూ చేయలేదు మేము, ఎప్పుడూ చేయలేదు. మేము ప్రజా కోసం పోరాడాం, మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అధికారంలోకి వచ్చాం. బ్రహ్మాండంగా జరుగుతున్న పరిపాలన అందరూ మెచ్చుకుంటున్నారు. ఏమండి, ప్రగతి భవన్ పోతుంటే పండగ ప్రగతి భవన్ కాదు, మన సచివాలయం సెక్రటరీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ పోతుంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చి మంత్రులను కలిసి, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, అన్నా మాకు ఈ సమస్య ఉంది. మొన్న నేను దుద్దిడ శ్రీధరబాబు గారిని కలవటానికి పోయా, తెల్లవారు 4 గంటల వరకు జనాన్ని కలుస్తున్నాడు ఆయన. 24 అవర్స్ లో 4 గంటల రెస్ట్ తీసుకుంటున్నాడు, 20 గంటలు పనిచేస్తున్నాడు సెక్రటరీలో కూర్చొని. ఎవరు వచ్చినా ప్రేమతో మాట్లాడి పంపిస్తున్నాడు. మీ మంత్రి ఎప్పుడన్నా ఎవరినన్నా 20 ఎవరినన్నా కలిసేదా? ఎవరితోనన్నా మాట్లాడేదా? ఎవరినన్నా చూసేదా? ముఖ్యమంత్రి గారు కనీసం మీ మంత్రి ముఖ్యమంత్రి గారినన్నా చూసేదా? మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏ మీటింగ్ పెట్టుకున్నా సహజ